మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన రాఘవేందర్ రెడ్డి ఈ రోజు డిప్యూ డైరెక్టర్ అంటే పోలీస్ అకాడమీకి డిప్యూ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. చాలా అంటే ఈ రోజు ఒక కార్యక్రమానికి విచ్చేస్తూ తొలివేలుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, అంటే మీరు అంటే ఎలాంటి స్టూడెంట్స్ కు మీరు ఇప్పుడు చెప్పడానికి వెళ్తున్నారు, ఎలాంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మధ్య కాలంలో, ఇక్కడ చాలా సందర్భాలతో చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇవాళ నేను పారమూరు యూనివర్సిటీలో ఒక స్పెషల్ టాక్ షో ఉందండి, అంటే హౌ టు క్రాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక సెషన్ అటెండ్ కావడానికి వచ్చిన నేను స్పీకర్ గా దాని గురించి. సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నాది పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడ, కేజీ టు పీజీ నేను చదివిందంతా కూడా. సో నా సొంత ప్రాంతం కాబట్టి చాలా మంది విద్యార్థులు అభ్యర్థులు ఈ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళంతా కూడా నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. సో పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్ కూడా మాట్లాడి ఒక స్పెషల్ సెషన్ ఆర్గనైజ్ చేస్తాం సార్ రండి అంటే దాని గురించి రావడం జరిగింది. సో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, ముందుగా మనము మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీగా సిలబస్ ని మనం చిన్నగా అర్థం చేసుకోవాలి. ఆ సిలబస్ కు తగ్గట్టుగా మనం మెటీరియల్ బుక్స్ ఇవన్నీ ప్రాపర్ గా గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఒక 4-5 డేస్ లో మనం ఈ టాస్క్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టార్గెట్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ మనం టార్గెట్ పెట్టుకోవడము, ఎగ్జామ్కి వచ్చే టైంకి ఒక 2-3 టైమ్స్ రీజన్స్ కానీ మనం చేసుకున్నట్టయితే ఎగ్జామ్ ని మనం క్రాక్ చేయొచ్చండి. బట్ మనం మధ్యకాలం చూసాం చాలా మంది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రూప్ వన్స్ కావచ్చు, యూపీపీఎస్సీ కావచ్చు, ఇలాంటివి చాలా కొన్ని ఏళ్ళ నుంచి కూడా అక్కడనే పూర్తి ఆ ట్యూటోరియల్ కు హాస్టల్స్ కు ప్రైవేట్ హాస్టల్స్ కు అంకితమై ఈ రోజు ఏం కొట్టుకోలేని పరిస్థితుల్లో ఇంటికి రివర్స్ అవుతున్నారు, వాళ్ళకి ఇచ్చి మీరు ఎలాంటి సమాధానం? జనరల్ గా ఎట్లుంటది అంటే అండి, నోటిఫికేషన్స్ మీ అందరు తెలుసు కొంత టైం కన్సూమ్ అంటే నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి కొంత ప్రిలిమ్స్ మెయిన్స్ ఏదైనా ఇప్పుడు మనకు మంచి తరుణం కాబట్టి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి అభ్యర్థులు ఒకటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నట్టయితే కనుక ఈ పాటికి మంచిగా ఎగ్జామ్స్ అంటే ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కనుక కంప్లీట్ చేసినట్టయితే కనుక ఇప్పుడు ప్రాపర్ గా మనం రివిజన్స్ ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా ఆన్సర్స్ ఎట్లా రాయాలి ఏంది ఇది కొంచెం మనం చూసుకొని అంటే అవతల వాళ్ళకన్నా మనకు ఒక మార్క్ ఎక్కువ ఎట్లా రావాలి అన్న దాని మీద కొంత శ్రద్ధ పట్టుకొని మనం రాసేటటువంటి ఆన్సర్స్ ని అంటే గ్రూప్ వన్లో జనరల్గా మెయిన్స్ పరంగా నేను చెప్తున్నా, అవతల వాళ్ళకన్నా మనకు ఒక మార్క్ ఎట్లా రావాలి అన్న దాని మీద ఆన్సర్ని ఎట్లా బ్యూటిఫై చేయాలి ఏందన్న ఈ టిడ్బిట్స్ కొన్ని ఉంటాయి. సో దాన్ని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో టార్గెట్ బేసిస్లో మనం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని పేపర్స్ని మనం కంప్లీట్ చేసుకొని కొంత శ్రద్ధతో ఏదైనా జనరల్గా కసి ఉండాలి, కొట్టాలంటే కంపల్సరీ కసి ఉండాలి. సో ఆ విల్ పవర్తోన వాళ్ళు ముందుగా అడుగు వేస్తే కంపల్సరీగా కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి సార్, మీరు చిన్న వయసులోనే ఈరోజు అప్ప డిప్యూటీ డైరెక్టర్ అయ్యారు అంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడనే శిక్షణ ఇస్తారు, చిన్న వయసులో మీరు ఒక డిప్యూటీ డైరెక్టర్ అయినా నేను 2012లో డిఎస్పీగా సెలెక్ట్ కావడం జరిగిందండి. దాని తర్వాత ఫర్దర్గా అడిషనల్ ఎస్పీ ఎస్పీగా ప్రమోషన్ రావడం జరిగింది. అడిషనల్ ఎస్పీగా నేను అకాడమీకి రావడం జరిగింది, మళ్ళీ అక్కడే ప్రమోషన్ వచ్చి అక్కడే ఎస్పీగా ఉండడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ హోదాలో నేను అకాడమీలో పనిచేస్తా ఉన్నాను. సో నేననే కాదండి, చాలా మంది అంటే నాకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు. సో వాళ్ళందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకున్నటువంటి కుటుంబ పరిస్థితులు మనకున్నటువంటి సమస్యలు వీటన్నిటినీ మనం ఒక పునాదుల్లాగా మనం చేసుకొని మనం ఒక కసితోన మనం ఒక ముందడుగు వేసి ప్రాపర్ ప్లానింగ్తోన స్ట్రాటజీతోన కనుక వెళ్తే ఖచ్చితంగా మనం ఎగ్జామ్స్. చివరిగా ఒక నిరుపేద అంటే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే వాళ్ళు చదవాలని ఉంటుంది కానీ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఇంకోటి వాళ్ళకు అంటే ఏ చదివితే ఏ ఏమవుతామో ఎట్లాంటి ఏ విధంగా చదవాలి ఆ సలహాలు కూడా చాలా మంది తక్కువ దొరుకుతాయి. సో పేద విద్యార్థులు ఒకటే అండి, మనం అల్టిమేట్గా ఎగ్జామ్ కనుక మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రము బుక్స్ అండ్ మెటీరియల్స్ మాత్రం పెద్ద కాస్ట్లీ ఏముండవు, ఈ పొద్దు రేపట్లో కొంచెం మనం బేర్ చేసేదాన్ని అది తెచ్చుకొని మనం ఇంట్లో కూర్చున్నా కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు నేను జనరల్గా పెద్ద కోచింగ్స్ పోయింది ఏం లేదు, సో నేను సెల్ఫ్ మేడ్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. సో బట్ ఏంటంటే మనకు సిలబస్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే మనం సెల్ఫ్గా దాని మీద కొంత మనం శ్రద్ధ పెట్టుకొని ఉన్నటువంటి మెటీరియల్ తర్వాత ఉన్నటువంటి బుక్స్ను కనుక మనం ప్రాపర్గా రెడీ చేసుకొని మనం ప్రిపేర్ అయితే సరిపోతుందండి. దీనికి పెద్ద అంటే డబ్బున్న వాళ్ళే కొడతారు అట్లా అదంతా ఏం లేదు, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ హూ ప్రిపేర్ చేస్తారు. చదవాలనే కసి ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు, కాకపోతే సలహాలు సూచనలు మాత్రం తీసుకొని వారి భవిష్యత్తులో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైంది ఉందంటూ అప్ప డిప్యూటీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి అంటున్నారు. మహబూబ్నగర్ నుంచి తొలివేలు కోసం మీ మధు.